కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పర్టిక్యులర్ గా భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఏ రకమైన తప్పుడు ప్రచారాలతో అసంబద్ధమైన మాటలతో అర్ధరహితమైన వాదనతో తెలంగాణ రాష్ట్ర రైతుల్ని దగా చేస్తున్నదో ఎండగట్టడానికి వారిని ప్రజాక్షేత్రంలో అడుగడుగున నిలదీయడానికి టిఆర్ఎస్ పార్టీ పరంగా ఒక ఐదంచెల ఉద్యమ కార్యాచరణ ఏదైతే ప్రకటించామో అందులో భాగంగా ఈరోజు మూడో అంకం జిల్లా కేంద్రాల్లో రైతులతో మహాధర్నా అనేది ప్రతి జిల్లా కేంద్రంలో కూడా జరిగింది అంతటా కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించినందుకు మా టిఆర్ఎస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఇందులో పాల్గొన్న లక్షలాది మంది రైతన్నలకి 32 జిల్లాల్లో పాల్గొన్న లక్షలాది మంది రైతన్నలకి ప్రతి ఒక్కరికి ముందుగా హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేసేది ఒకటే వన్ నేషన్ వన్ రేషన్ అంటారు వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ అంటున్నారు వన్ నేషన్ వన్ ట్యాక్స్ అన్నారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని కూడా అన్నారు మరి వన్ నేషన్ వన్ ప్రొక్యూర్మెంట్ ఎందుకు ఉండొద్దు ఒకటే దేశంలో ఒకటే రకమైన ధాన్యం కొనుగోలు విధానం ఎందుకు ఉండొద్దు మేము పార్లమెంట్లో ఇదే పాట అడిగినాం మా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలిసి అడిగినారు భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి పంటలతో నిమిత్తం లేకుండా ఆయా ప్రాంతాల్లో పండే పంటలతో నిమిత్తం లేకుండా కనీస మద్దతు ధర ఇచ్చి ఆయా ప్రాంతాల్లో ఉండే రైతులకి న్యాయం చేసే విధంగా భారతదేశం అంతటా ఒకే రకమైన ధాన్యం కొనుగోలు విధానం ఉండాలి అనేది మా ప్రధానమైన డిమాండ్ ఎందుకు అంటే ఇదే ఎండాకాలంలో పంజాబ్లో పండే బియ్యం కానీ వడ్లు కానీ అక్కడ కొంటా ఉన్నారు గోధుమలు కానీ కొంటా ఉన్నారు తెలంగాణలో మాత్రం కొనమని చెప్పి ముండికేస్తూ ఉన్నారు ఎంత పచ్చి అబద్ధాలతో ఎంత పచ్చి అసత్యాలతో పార్లమెంటునే కాదు మొత్తం భారత ప్రజలనే భ్రమ చేసే మాయ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే ఇది నిజంగా బహుశా భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఏ ప్రభుత్వము చేయని సిగ్గుమాలిన పని చెప్పక తప్పదు పీయూష్ గోయల్ గారు ఏప్రిల్ 1 నాడు మొన్న వారం రోజుల కిందట పార్లమెంట్లో స్వయంగా ప్రకటించినారు కేంద్ర ఆహార వ్యవహారాలు చూసే మంత్రి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎవరి ఆధీనంలో అయితే ఉంటుందో నిస్సిగ్గుగా బరి తెగించి ఉప్పుడు బియ్యానికి డిమాండ్ లేదు అని తప్పుడు మాటలు మాట్లాడినారు మేము ఆధార సహితంగా బయటపెట్టినాం ఇదే కేంద్ర ప్రభుత్వం 2018లో 19లో 20లో 21లో కోట్ల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యాన్ని ఇదే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా 75 పైచిల్కు దేశాలకు ఎగుమతి చేసింది డిమాండ్ లేదని ఎట్లంటావు పీయూష్ గోయల్ అంటే తప్పించుకొని పారిపోయాడు పారిపోతే మా ఎంపీలు ఊరుకోలేదు సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చినారు సభను తప్పుదోవ పట్టించినందుకు దేశాన్ని తప్పుదోవ పట్టించినందుకు దేశ రైతాంగాన్ని అవమానించినందుకు క్షమాపణ చెప్పాలి మీరు సమాధానం చెప్పాలంటే ఇప్పటి వరకు అత్తలేదు పత్తలేదు పార్లమెంట్ సమావేశాలు కూడా వాయిదా వేసుకొని పారిపోయే ఆలోచనలో ఉన్నారు నేను ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కూడా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను భేషజానికి పోకండి తప్పు చేసినప్పుడు ఉందాక తప్పును ఒప్పుకునే సంస్కారం ఉండాలి ప్రధానమంత్రి గారు గతంలో వ్యవసాయ చట్టాల విషయంలో తప్పు చేసిన క్షమాపణ చెప్పండి క్షమాపణ చెప్తున్నా అని ఈ దేశ రైతాంగానికి క్షమాపణ చెప్పి తెచ్చిన 3 నల్ల చట్టాలని కూడా వ్యవసాయ చట్టాలని వెనుకకు తీసుకున్నారు అదే రకమైన సంస్కారాన్ని మీరు కూడా మళ్ళొకసారి ప్రదర్శించి ఉప్పుడు బియ్యం విషయంలో తప్పుడు మాటలు ఏవైతే మాట్లాడినరో వాటిని వెనక్కి తీసుకోండి తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పండి తెలంగాణ ప్రభుత్వం మీద ఇన్ని రోజులు వేసిన నిందలు అపసవ్యపు నిందలని తప్పుడు మాటలని కారు కూతలని ఇప్పటికే తేటతెల్లమైంది ఒకవైపు మేమేమో రాష్ట్ర రైతాంగాన్ని ఒప్పించే ప్రయత్నం చేసినాం మీ మాటలు నమ్మి మేము ఏమన్నామో నిజమేనేమో ఉప్పుడు బియ్యానికి డిమాండ్ లేదేమో అని చెప్పి వరి వేయకండి యాసంగి పంటల్లో అని చెప్పి మేము రైతులకు అప్పీల్ చేస్తే స్వయంగా మా ముఖ్యమంత్రి గారు యాసంగి నాట్లు మొదలు కాకముందే నవంబర్ 18 నాడు 2021 నాడు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్లో విజ్ఞప్తి చేసినారు రాష్ట్ర రైతన్నలకు వీళ్ళు వినటట్టు లేరు వరి వేయకండి అన్యాయమైపోతారు మోసపోతారని చెప్పింది చెప్తే ఆనాడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బాధ్యత రహితమైన వ్యక్తి బాధ్యతనే లేని వ్యక్తి నెత్తి కత్తి ఏది లేని వ్యక్తి ఆయన ఎవరు ముఖ్యమంత్రి ఆయనకేం సంబంధం అని చెప్పి నోటికొచ్చినట్టు మీరు వరే వేయండి కొనిపించే బాధ్యత నాది అని ఒకసారి కాదు 3 సార్లు వరుసగా డిసెంబర్లో మార్చిలో 3 సార్లు మాట్లాడిండు అడ్డగోలు మాటలు మాట్లాడిండు
అది నమ్మి కొంతమంది రైతులు. ఆ తర్వాత మళ్ళీ 1 డిసెంబర్ 2021 నాడు కేంద్ర క్యాబినెట్ మంత్రి కిషన్ రెడ్డి గారు ఆయన స్పష్టమైన స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఇప్పుడే నేను మీకు చూపెట్టినాను ధర్నాలో. ఉప్పుడు బియ్యం అయినా రా రైస్ అయినా మేమే కొంటాం, గతంలో కొన్నాం ఇప్పుడు కూడా కొంటాం, మా బాధ్యత చివరి గింజ దాకా కొంటాం అని చెప్పిండు కిషన్ రెడ్డి. మరి ఇవాళనేమో పీయూష్ గోయల్ కొనము అని పార్లమెంట్లో చేతులు ఎత్తేస్తే ఇద్దరు మహానాయకులు లోక్సభలో అత్తాలేరు పత్తాలేరు, ఎక్కడ సందులో పడి తప్పించుకొని తిరుగుతున్నారో తెలియదు. తెల్లముఖం వేసుకొని తెలివి తక్కువ మాటలు మాట్లాడినందుకు చెంపలేసుకొని తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పాలి. సిగ్గు లేకుండా తెలంగాణ రైతులను తప్పుదారి పట్టించినందుకు, తెలంగాణ ప్రభుత్వాన్ని అవమానించినందుకు, తెలంగాణ వ్యవసాయం కొత్త పుంతలు తొక్కుతూ తెలంగాణ రైతాంగానికి వెన్ను దన్నుగా నిలబడ్డ మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అవమానించే విధంగా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాలి. తెలంగాణ రైతాంగాన్ని ఇన్ని రోజులు ఏదైతే మోసం చేసినారో ఆ మోసం బయటపడింది కాబట్టి ఇకనైనా బుద్ధి తెచ్చుకొని, ఎందుకంటే ఇప్పుడే కోతలు స్టార్ట్ అవుతూ ఉన్నాయి, ఆ కాలం కూడా దగ్గర పడ్డది కాబట్టి వెంటనే తమ వైఖరి మార్చుకొని చెంపలేసుకొని క్షమాపణ చెప్పి ముందుకు వచ్చి వన్ నేషన్ వన్ ప్రొక్యూర్మెంట్ విధానం తీసుకురావాలి. దాంతోపాటు శరామామూలుగా గత 50-60 సంవత్సరాలకు ఎట్లా అయితే నిరాటంకంగా మరి ధాన్యం కొనుగోలు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చేస్తుందో అది చట్టబద్ధం రాజ్యాంగబద్ధం, వాళ్ళు చేయడం అనేది మాకేం మెహర్బానీ కాదు, చేయాల్సిందే, అది దేశ రైతుల హక్కు. ఆ సంస్థ పెట్టిందే రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి కనీస మద్దతు ధర ఇచ్చినందుకు. కాబట్టి ఆ పద్ధతిలో ముందుకు రావాలని, భేషజాన్ని వదిలి ముందుకు రావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ వారు రాకపోతే స్పందించకపోతే రేపు రాష్ట్ర వ్యాప్తంగా 8 తారీఖు నాడు ప్రతి గ్రామంలో ప్రతి రైతు ఇంటి మీద నల్ల జెండా ఎగరేస్తాం, కేంద్ర ప్రభుత్వానికి నిరసన చెప్తాం, ప్రతి గ్రామంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ తగలబెడతాం, సావు డప్పు కొడతాం. అయినా దిగి రాకపోతే 11 తారీఖు నాడు ఢిల్లీ కేంద్రంగా మోదీ గారి ఇంటికి కూతవేటి దూరంలోనే రాష్ట్ర క్యాబినెట్ మొత్తం, రాష్ట్రంలోని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు జడ్పీ చైర్మన్లు రైతు బంధు సంఘాల అధ్యక్షులు డీసీసీబీ అధ్యక్షులు డీసీఎంఎస్ అధ్యక్షులు మున్సిపల్ చైర్మన్లు మేయర్లు అందరూ కూడా రాష్ట్ర పార్టీ అందరం కూడా పోయి ధర్నాలో కూర్చుంటాం, కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతాం ఎట్లా దిగిరారో చూస్తాం. ఎందుకంటే స్పష్టంగా వాళ్ళ దొంగతనం బయటపడ్డ తర్వాత ఇన్ని రోజులు చెప్పిన మాటలు తప్పుడు డొల్ల మాటలను తేలిపోయిన తర్వాతనైనా సిగ్గు తెచ్చుకొని కిషన్ రెడ్డి బండి సంజయ్ ఇకనైనా పోయి కాళ్ళు పట్టుకుంటారా, వాళ్ళ కేంద్ర మంత్రులవి కడుపులో తలబెడతారా, మాకు సంబంధం లేదు. ఇన్ని రోజులు మీరు మాట్లాడిన పనికిమాలిన మాటలకు ప్రాయశ్చిత్తంగా పోయి బుద్ధి తెచ్చుకొని ఇకనైనా వెంటనే కొనుగోలు ప్రారంభించే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్షన్ తీసుకొని రండి. లేని పక్షంలో మీకు ప్రజాక్షేత్రంలో పరాభవం తప్పదని చెప్పి కూడా వారిని హెచ్చరిస్తూ